భారీ వర్షాలు కోనసీమ జిల్లాను అతలాకుతలం చేశాయి. వరద ప్రవాహం ఒక్కసారిగా ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. కొన్ని రోజులుగా తిండి లేక కోనసీమ ముంపు ప్రాంతాల ప్రజలు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా కోనసీమ లంక గ్రామాల పరిస్థితి మాత్రం మారలేదు. కోనసీమలోని లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. రోజులు గడుస్తున్నా వరద ఉద్రృతి తగ్గకపోవడంతో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెదపట్నం లంకలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గ్రామంలో నడులోతు నీళ్లు నిలిచిపోయాయి. చేసేదేమీ లేక గ్రామంలోని యువకులు ఆ నీటిలోనే వాలీబాల్ గ్రౌండ్గా మార్చుకున్నారు. వరద నీటిలో పడుతూ లేస్తూ వాలీబాల్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. భారీ వర్షాలు కోనసీమ జిల్లాను అతలాకుతలం చేశాయి. వరద ప్రవాహం ఒక్కసారిగా ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. కొన్ని రోజులుగా తిండి లేక కోనసీమ ముంపు ప్రాంతాల ప్రజలు అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా కోనసీమ లంక గ్రామాల పరిస్థితి మాత్రం మారలేదు. కోనసీమలోని లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. రోజులు గడుస్తున్నా వరద ఉద్రృతి తగ్గకపోవడంతో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెదపట్నం లంకలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గ్రామంలో నడులోతు నీళ్లు నిలిచిపోయాయి. చేసేదేమీ లేక గ్రామంలోని యువకులు ఆ నీటినే వాలీబాల్ గ్రౌండ్గా మార్చుకున్నారు. వరద నీటిలో పడుతూ లేస్తూ వాలీబాల్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.